ఇటీవల బాలకృష్ణ గారు తెలంగాణ ప్రభుత్వం పైన కామెంట్స్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రియల్ ఎస్టేట్ చేస్తూ భూములు పంచుకుంటున్నారా అనేది ఆయన కామెంట్ చేయడం అదొకటి. ఎల్లుండి 9వ తేదీన ఏపీ సీఎంతో టాలీవుడ్ మీటింగ్ ఉంది. ఈయన బాలకృష్ణ నేను పోనని చెప్పాడు. అది ఏంటి ఏం చెప్పారు? ఆయన అటెండ్ అవ్వట్లేదు. గురుగారు మీకు మాట చెప్పేనా, బాలకృష్ణ గారు తిట్టినా ఒక నిమిషమే, ఆవేశపడ్డా ఒక నిమిషమే, కోపపడ్డా ఒక నిమిషమే, విమర్శించినా ఒక నిమిషమే. కాబట్టి బాలకృష్ణ గారి మాటలు మనం చాలా సీరియస్గా తీసుకొని బాధపడక్కర్లా. ఎందుకంటే ఆయన కేవలం పదవి కోసం వచ్చిన మనిషి కాదు రాజకీయాల్లోకి. హానెస్ట్ ఫెలో, లంచగొండి కాదు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రామార కొడుకులు ఎవ్వరూ వాళ్ళ చుట్టుపక్కలకి రాలా. రామారావుని అడ్వాంటేజ్ తీసుకుని కొడుకులు సంపాదించాలా. అప్పుడు ఏ పేపర్లో వేయలా, ఏ కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా ఈ కొడుకు సంపాదించినట్టు రామారావుని అడ్డం పెట్టుకుని ఈ అబౌవ్ ఆల్ బాలకృష్ణ ఎప్పుడు అవినీతి ఇలాంటి లేని మనిషి. ఉన్నది ఏంటంటే చెప్పాక, నిమిషం ఆవేశం, నిమిషం కోపం, నిమిషం విమర్శ. ఇవి సమాజానికి నష్టం కాదు, ఎవరికి నష్టం కాదు. అంతా చాలా లైట్గా తీసుకుంటారు. నేను తీసుకుంటాను, మీరు తీసుకోండి. జగన్ ప్రభుత్వం కూడా ఆయన అసలు ప్రభుత్వమే లేదు, ఆయన అసలు మంచి సీఎం కాదని కూడా ఇటీవల 2-3 ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా మాట్లాడాడు నిన్ననే. ఇది నెక్స్ట్ ఇయర్ మా ప్రభుత్వ అధికారులు వస్తారు ఆ మాటల బాలకృష్ణ విమర్శలను రాజకీయంగా చూడాలా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎట్లా చూడాలి, కొన్ని ఛానల్తో మాట్లాడుతూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వం ఈ సమర్థంతో అసలు పని చేయట్లేదు, ఫెయిల్ అయింది అనేది విన్నా. బాలకృష్ణ గారు ఫెయిల్ అయింది, తొందరలోనే 5 ఏళ్ళు కూడా అక్కర్లేదు, తొందరలోనే మా ప్రభుత్వం వస్తుంది, కొండ తొందరలో వస్తుంది అన్నాడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది జగన్ గారికి. ఈలోపే వైఎస్ఆర్ పార్టీ పడిపోయి ఆడ చంద్రబాబు నాయుడు రావడానికి ఆ సీట్లో ఉంది ఎన్టీ రామారావు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకుంటే బాబు గారు ఆ మాట అని అంటారు. ఎందుకంటే ఎన్టీ రామారావును పొడిచాడి అని పొడిపించుకున్నాడు జగన్ గారు, ఆయన పొడవడు పొడిపించుకోడు. అందుకని బాలకృష్ణ గారు ఏం కంగారు పడకల్లా. ఈ 4 ఏళ్ళే కాదు, ఆ తర్వాత 5 ఏళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా ఉంటారు. సార్, లాక్డౌన్ కారణంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా సినిమా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, సినిమాల విషయంలో క్లారిటీ రాలేదు. మీరు 2 ప్రభుత్వాలు కూడా బాగా సన్నిహితంగా దగ్గర ఉందంటారు కదా, మీరు ప్రభుత్వం ఏం డిమాండ్ చేయబోతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, తొందరగా ప్రారంభించమని చెప్తారా ఎట్లా? అంటే ఇది ఒక ప్రభుత్వం వల్ల, ఒక ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఈ కరోనా వస్తే మనం ప్రభుత్వాలను గట్టి ఇది దురదృష్టం. భూగోళం మొత్తం వచ్చింది ఈ కరోనా అనేది. దీనికి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఏం చేయడానికి కూడా ఎవరి చేతిలో ఏం లేదు. ఏ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ లేదు. ఎందుకంటే ఇంక దానికి ముందే కనిపెట్టాల. ఈ ముందు కనిపెట్టడానికి చాలా దేశాలు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది కేవలం ఏంటంటే దాని దగ్గరికి వెళ్ళకపోతే మన దగ్గర రాదనే లెవెల్లో ఉంది అంతే. దీనికి ఏమైందంటే ఈ లాక్డౌన్ పెట్టడం జరిగింది. లాక్డౌన్ అనివార్యం అంటే జనాలు ఎక్కువ చనిపోకుండా ఉండటానికి. ఏదో 1.5%, 2% లోపే ఉంది మరణాలు కూడా. ఇదివరకు కలరాలాగా, ప్లేగులాగా టపా 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 ఒకే బజార్లో 20 మంది చచ్చిపోవట్లేదు. ఇది మన చేతుల్లో కొంత ఉంది. బట్ ఏంటంటే చాలామంది ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ నిరుపేదలు ఎక్కువ. వాళ్ళందరికీ భోజనాలు పెట్టి, వాళ్ళందరికీ కరెంటు కల్పించి, వాళ్ళందరికీ పని కల్పించాలంటే ఈ దేశం అయ్యే వాళ్ళ పని కాదు, ఈ దేశం వాళ్ళ కాదు. ఎందుకంటే మనకున్న కెపాసిటీ, మనకున్న డబ్బులు, మనకున్న ఇన్కమ్ము, మనకున్న అవి భారతదేశం వల్ల కాదు. ఇలాగే కంటిన్యూగా లాక్డౌన్ చేసి ఒక 1 ఇయర్ ఉంచితే భారతదేశం కుప్ప కూలిపోద్ది, అంటే ఆఫ్ఘనిస్తాన్ కంటే ఇంకా దరిద్రం తయారైపోద్ది. అందుకని దాన్ని పట్టిడుపులాగా చూస్తున్నారు అంతే, కొంత ఉంచి కొంత ఉంచక. అందుకే ఆర్థిక వ్యవస్థ చూడండి, ఎవడో ఎవరి చేతులు లేదు. ఆ సీట్లో ఎవరు కూర్చున్నా, మన్మోహన్ సింగ్ గారు కూర్చున్నా, ఎవరు కూర్చున్నా, ఇందిరా గాంధీ గారు బతికొచ్చి కూర్చున్నా, దీనికి సొల్యూషన్ ఎవరి దగ్గర లేదు. చైనా దగ్గర లేదు, అమెరికా దగ్గర లేదు, పెద్ద పెద్ద కంట్రీస్ దగ్గర కూడా లేదు. దీన్ని మన చేతుల్లో కొంత ఉంది,
మనందరికీ భోజనాలు పెట్టాలంటే ఏ ప్రభుత్వం వల్ల కాదు ఈ కష్టాలు పడుతూ ఉండాల్సిందే రేపటి మీటింగ్ మీరు వెళ్తున్నారా సినిమా పరిశ్రమ తరపున మీరు ఆహ్వానం అందిందా మీకు సార్ నాకు ఎందుకు ఆహ్వానం మనం ఏ మనకే అవసరం లేదు కదా దానికి పెద్దలు ఉన్నారు ఫిల్మ్ ఛాంబర్ ఉంది నిర్మాత మండలి ఉంది ఆ పెద్దవాళ్ళు ఉన్నారు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇంకో పెద్దవాళ్ళు ఇళ్ళంతా ఉన్నారు పెద్దలు వాళ్ళు ఎందుకంటే మనం చూసాం అప్పుడు సినీ కార్మికులకి కొన్ని కోట్లు వసూలు చేసి అందరికీ పాపం ఇళ్ళకి బియ్యం కందిపప్పు ఆయిల్ పంచదార దగ్గర నుండి పంపించారు చాలామందికి నాకున్న తెలిసినప్పుడు చేశా నాకున్న కెపాసిటీలో కొంతమందికి 50 మందికి వాళ్ళు భుజాలు వేసుకొని అందులో చిరంజీవి గారు ఉన్నారు అందరూ ఉన్నారు పెద్దలంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలామందికి ఇచ్చారు చాలామంది చెప్పారు నాకు మేనేజర్ సార్ మా ఇంటికి బియ్యం అన్నీ వచ్చినాయండి ఓ నెల సరిపడి వచ్చినాయి కరెక్ట్గా అన్నారు అట్లా చేస్తున్నారు గుడ్ థింగ్స్ ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ముందు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు కేసీఆర్ గారికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి షూటింగ్ చేసుకోవడానికి మాకు ఇంత పర్మిషన్ అంటే ఇస్తానని కేసీ గారు చెప్పారు కాదు లిమిట్ పీపుల్తో చేసుకుంటాం అంటే లిమిట్ పీపుల్లో చేయక్కర్లేదు మీరు మీకు ఎంత అవసరం పెట్టుకోండి కాదే జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇదే టైంలో ఏంటంటే అక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సినిమా పరిశ్రమ వెళ్ళి మొత్తం ఇప్పుడు ఒకసారి కలవలేదు కాబట్టి పెద్దలందరూ కలిపి వెళ్ళి కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ డెవలప్ అయితే ఇలాగే బాగుంటుంది అనే ఉద్దేశంతో దానికోసం వెళ్తున్నారని నాకు తెలిసింది వెళ్ళండి వెళ్తే మంచిదే కదా సార్ ఇప్పుడు సినిమా పరిశ్రమ నేను సినిమాలో ఉండి ఎలా బతకాలని నేను ఆలోచిస్తాను తప్ప సినిమా పరిశ్రమలో ఉండి సినిమా పరిశ్రమ ఎలా బాగు చేయాలని నేను ఆలోచించను నేను దానికోసం రాలా ఎందుకంటే ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ వాళ్ళ కుటుంబం మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడింది అలాగే చిరంజీవి గారు అరవింద్ గారు వాళ్ళ కుటుంబం ఆ రెండు మంది హీరోలు సినిమా పరిశ్రమ డెవలప్ అవ్వడానికి వాళ్ళ కుటుంబం ఉపయోగపడింది అలా చాలా కుటుంబాలు ఈ సినిమా పరిశ్రమని నిలబెట్టారు బాగు చేశారు మా ఆదా తీసుకొచ్చారు మేము కూడా బతకడానికి కారణమయ్యారు అందుకని వాళ్ళు వెళ్ళటానికి సర్వ హక్కులు ఉన్నాయి వాళ్ళే వెళ్ళాలి ఆ పెద్దలు చిరంజీవి గారు లాంటి వాళ్ళు మన కృష్ణ గారు ఫ్యామిలీ లాంటి వాళ్ళు రామారావు గారి ఫ్యామిలీ ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీస్ వీళ్ళు వెళ్తే జగన్ గారు వీళ్ళకి ఏం గారు అడిగి అవన్నీ చేసే అవకాశాలు 100% ఉన్నాయి లేబుర్ గారు థ్యాంక్ యూ ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా కాకముందే నీళ్లు నిధులు ఇవన్నీ ఆడి గురించి ఆయన ఫైట్ చేశారు చాలామంది మా నీళ్లు దోచుకుపోతున్నారు ఇంకోళ్ళు దోచుకుపోతున్నారు అని కేసీఆర్ గారు అన్నమాట వాస్తవం అప్పట్లో జగన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అన్నమాటలు మాత్రం వాస్తవం బట్ ఏంటంటే ప్రాక్టికల్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఏదైతే ప్రజలను ప్రజలను నమ్ముకుని ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన ప్రజలను నమ్ముకుని ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఏం చెప్పుకున్నారంటే అరే బాబు మనం ప్రజల కోసం ముఖ్యమంత్రులు అయ్యాం కాబట్టి ప్రజల కోసమే పనిచేద్దాం మనం కలిసి పనిచేద్దాం మీ ప్రాబ్లమ్స్ మాకు చెప్పండి మా ప్రాబ్లమ్స్ మీకు చెప్పండి ఆ ఇబ్బంది ఏం లేదు అని ఇద్దరు కూర్చున్నారు కొన్ని సాల్వ్ చేసుకున్నారు సాల్వ్ చేసుకోవడానికి ఇబ్బంది పడే విషయాలు ఇట్లాంటివి ఏది దానికి మిట్టికి మిలికి కొలతలు పెట్టి ఇగో ఇంతే వాడుకున్నారు ఇంత వాడుకోలేదు ఎక్కువైంది తక్కువైంది ఇవన్నీ అధికారుల మధ్య ఈ ప్రతిపక్షాల వ్యవహారంలో ఎవరైనా సరే ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్లో ఒక ప్రతిపక్ష నాయకుడు మొత్తం ఇప్పటికీ దోసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీనికి కేసీఆర్ డబ్బులు తీసుకున్నాడు అంటే ఏమైందంటే రైతులు నిజమే మన నీళ్ళని పోతానేమో ఏది ఎప్పుడు మన కావేరీ గొడవలా ఉంటుంది ఏది కర్ణాటక ఏది మహారాష్ట్ర ఎలాగైతే జయలలిత వాళ్ళ కాల ఎవరి వల్ల కాల ఆ ఇష్యూగా ఉండిపోయి దాని మీద గొడవలు తన్నుకోవడం ఇప్పటికీ రెండు స్టేట్లో చిన్న మ్యాటర్ అయితే సినిమా వాళ్ళు పొలగొట్టడం ఏంది ఇప్పటికీ స్థితి జరుగుతున్నాయి దానికి సమర్థులైన నాయకులు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే సెటిల్ అవుద్ది ఇప్పుడు రెండు చోట్ల సమర్థులు ఉన్నారు రెండు చోట్ల ఏంటంటే ఒకరినొకరిని ఇష్టపడే ముఖ్యమంత్రులు ఉన్నారు 100% ఉన్నారు ఇందులో చిన్న చిన్న పొరపాట్లున్నా కేసీఆర్ గారు చెప్పినా జగన్ గారు వినే మనిషి జగన్ గారు రిక్వెస్ట్ చేసినా కేసీఆర్ గారు ఆలోచించే మనిషి కాబట్టి డెఫినెట్గా వాళ్ళిద్దరూ ఇవాళ రేపు కూర్చుంటారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు అన్న నమ్మకం నాకు ఉంది
అన్నా. కేటీఆర్ గారి మీద గత కొంతకాలం కాంగ్రెస్ పార్టీ నేతలు వాస్తవాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ గారి తరఫున మీరేమన్నా ప్రజల కోసం ఎట్లా ఫైట్ చేశారా? అవాస్తవాలు చేశారు కాబట్టి మీకు మాత్రం ఇదే ప్రజలకు చెప్పా. మీరు ఎవ్వరూ నమ్మకండి. కేటీఆర్ గారు చాలా నిజాయితీపరుడు. ఒక్క రూపాయి లంచం తీసుకోలేదని నేను మళ్ళీ తెలంగాణ వాడిని కాదుగా. తెలంగాణ అప్పుడు పోరుంది అయ్యా. ఇక్కడ తెలంగాణలో పుట్టలా, నాది గుంటూరు. గుంటూరులో పుట్టా, తెలంగాణ వచ్చా, 30 ఏళ్ళు తెలంగాణ. ఈ 30 ఏళ్ళలో మీ తెలంగాణ ప్రజల మధ్య నేను బతుకుతున్నా. బట్ నన్ను నిజంగా బిడ్డలాగా, వాళ్ళ సోదరులాగా నన్ను ప్రేమించారు. ఒక్క తెలంగాణ మనిషి కూడా నా మీద తగాదాకు రావటం, గొడవకు రావటం, తిట్టడం, వార్నింగ్ ఇవ్వటం ఇట్లాంటి ఏం చేయలే. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఏంటంటే, ఒక్కసారి ఇంటికి పిలిచి అన్న ఓ టీ తాగడానికి మా ఇంటికి రా అంటే టీ ఇస్తేనే అదే జీవితాంత గుర్తుపెట్టుకునే మెంటాలిటీ ఉన్న మనసులు తెలంగాణ ప్రజలవి. ఎందుకంటే నేను తెలంగాణ చాలా గోళ్ళకి వెళ్ళాను, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాను, పరిచయం మనుషులు చాలామంది ఉన్నారు నాకు. ఇలాంటి మనుషులకి నేనేం చెప్తున్నానంటే, కేసీఆర్ అంటే కేటీఆర్ చాలా చాలా మంచివాడు. మీరు అస్సలు నమ్మద్దు. ఎప్పుడైనా సరే మీ లైఫ్ టైంలో కేటీఆర్ లంచం తీసుకున్నాడా అని మీకు ప్రూవ్ ఉంటే వచ్చి నన్ను చెప్పదప్పకొట్టండి. ఎందుకంటే ఇంత వెల్డెడ్ పర్సన్, చదువుకున్నవాడు, ఉద్యోగస్తుడు, సంపాదిస్తున్నాడు, డబ్బు ఉన్న మనిషి, అతను రాజకీయాలకు వచ్చి సంపాదించాలి. అమెరికా ఉంటే చాలు, రాజకీయాలు ఎందుకు? వాళ్ళని తిట్టులు తింటా డబ్బులు సంపాదించుకోవటం హానెస్ట్ 100% హానెస్ట్. కాబట్టి అతను సిరిసిల్లలో ఇప్పుడు 4th టైం గెలిచాడు. ఇప్పుడు ఏం చూడండి, ఎక్కడైనా సరే కేటీఆర్ లాంటి మంత్రి చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ఏమన్నా ఫేస్బుక్లో పెడితే వెంటనే రియాక్ట్ అవుతారు, జెన్యూన్ మ్యాటర్ అయితే. అంతేగాని మా పార్టీ వాడు సపోర్ట్ చేయి అనేది లేదు. నేను విన్నాను, నా పరిచయం కొంచెం, తప్ప అలాంటి మనిషి కాదు. ఇక కేసీఆర్తో పోల్చుకుంటే అది లెక్క వేరు. కేసీఆర్లో సమర్థత వేరే, ఎక్కువ సమర్థుడు కేసీఆర్, ఎక్కువ హ్యూమన్ బీయింగ్ కేటీఆర్. అలాగే హరీష్ రావు చెప్పాక, తెలంగాణ మీ తెలంగాణకి, నేను కూడా పౌరుడు కాబట్టి మన తెలంగాణకి భవిష్యత్తులో 2 కళ్ళుగా ఉంటారు హరీష్ రావు, కేటీఆర్. అందుకనే వీళ్ళ గురించి ఎవరేమన్నా మీరు వినందే, చూడందే, పేపర్లో ఇది విట్నెస్తో పడందే ప్రతిపక్షాల మాట నమ్మద్దు, నమ్మద్దు, నమ్మద్దు. రెండు కళ్ళు ఒకసారి ఏకన్ ఫెస్టివల్ అంటే బాగుంది, చేస్తే బాగుంటా.